సిద్ధమే అంటూ సిబిఐ ఇది లోపల పేజీలకు వెళ్ళిపోయింది దాకా జగన్ కేసులో బెయిల్ రద్దుకు సంబంధించి ఫ్రంట్ పేజీ టచ్ చేసేవాళ్ళు అయితే సిబిఐ వాదన వినిపిస్తానన్న తర్వాత ఇది లోపల పేజీలకు వెళ్ళింది అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటే ఎంపీ రఘురాం కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు వినిపించడానికి తాము సిద్ధం కావాల్సి ఉందని కొంత గడువు కావాలంటే దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది పిటిషన్ మీద సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి మధుసూధన్ రావు బుధవారం విచారణ చేపట్టారు ఈ పిటిషన్లో నిందితులు పిటిషనర్ల వాదనలు పరిశీలించడానికి పది రోజులు గడువు కావాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ కోరారు దీని మీద రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూన్ ఒకటే జూలై ఎనిమిదిని తమ వాదనలు వినిపించుకోమని కోర్టు విచక్షణకే వదిలిపెడుతున్నట్టు చెప్పారన్నారు విచారణలో జాప్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ ఈ నెల ఇరవై ఆరో తేదీకి వాయిదా వేసింది ఇదొకటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ప్రస్తుతం సిబిఐ అసలు ఏమి వాదన వినిపిస్తుంది అన్నటువంటిది ఇక్కడ కీలకం ఇంతవరకు సిబిఐ గోడ మీద పిల్లిలాగా వ్యవహరించింది ఇప్పుడు అటో ఇటో తేల్చి చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇదేం జరుగుతుంది అన్నటువంటి చూద్దాం